వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు డ్రీమ్ ఫ్లవర్స్. ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే మీ అందరితో షేర్ చేస్తున్నది ఏంటంటే చింత చిగురు పచ్చడి. ఫ్రెండ్స్, చింత చిగురు రోటి పచ్చడి. ఓకే, చింత చిగురు రోటి పచ్చడి కావాల్సిన నేను చిగురు అయితే 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా లేతగా ఉన్నది తీసుకొని దీన్ని ఇలా పుల్లలు అలాంటివి ఏమైనా ఉంటే తీసి ఫ్రెండ్స్ చూడండి, ఇలాంటి లేతగా ఉన్న చిగురు తీసుకోండి. ఓకే, దీన్ని బాగా కడిగి శుభ్రంగా ఇలా పక్కన ఉంచేసాను. ఓకే, దీనికి కావాల్సినవన్నీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, చింత చిగురు రోటి పచ్చడి కావాల్సినవి అయితే చెప్తున్నాను. ఎండుమిర్చి ఒక 4-5 ఎండుమిర్చి, కారం ఎక్కువ ఉన్న మిరపకాయలు అయితే కొంచెం తక్కువ క్వాంటిటీనే వేసుకోండి. ఓకే, ఎండుమిర్చి ఒక 4-5 ఎండుమిర్చి, ఒక 2 స్పూన్లు పల్లీలు, మెంతులు వచ్చేసి 1 స్పూన్ తీసుకోవాలి, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ధనియాలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ముందుగా వీటన్నిటిని ఫ్రై చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ముందుగా చింత చిగురు రోటి పచ్చడికి ముందుగా మనమైతే ఒక 2 స్పూన్ల పల్లీలను వేయించుకుందాం. ఇలా ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్తో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇలా ఈ పల్లీలు వేగిన తర్వాత వీటి పక్కన ఉంచేసి తర్వాత మిగతా ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, పల్లీలు అయితే బాగా వేగిపోయినాయి. వీటన్నిటిని తీసేసుకుందాం పల్లీలని. ఈ చింత చిగురు రోటి పచ్చడి అనేది చాలా చాలా బాగుంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పల్లీలతో పాటు బామల కాలం నాటి చింత చిగురు రోటి పచ్చడి ఫ్రెండ్స్, ఇదైతే ఈ పల్లీలతో పాటు దోసకాయ గింజలు కూడా అమ్ముతారు కదా, అవి కూడా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చూడండి, నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను. ఇప్పుడు ఎండుమిర్చి వేసేసుకుందాం, అలాగే ధనియాలు చూడండి 1 టేబుల్ స్పూన్ సరిపోతాయి. ఓకే, మెంతులు కూడా కొద్దిగా వేసాను ఎందుకంటే చేదు వస్తుంది కాబట్టి. ఓకే, జీలకర్ర కూడా కొంచెం వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా వేయించేసుకుందాం. వేయించుకోవాలి మనం. ఫ్రెండ్స్ ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన విధంగా నేను చెప్పినవి కూడా యాడ్ చేసుకొని చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దోసకాయ ఇత్తనాలు వేసి మనం పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడే వేసుకొని ఇలా డ్రైగా వేయించుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా చేసుకొని చూడండి. నేనైతే ఇప్పుడు అందుబాటులో దోసకాయ గింజలు లేవు కాబట్టి నేను చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకుని నేనైతే ఇప్పుడు వేయలేదు. ఓకే, నెక్స్ట్ టైం అది కూడా వేసి చేసినప్పుడు మీ అందరితో షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇవన్నీ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు తీసేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, చిగురును కూడా ఇలా వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకోవడం, ఎందుకంటే ఇది ఆల్రెడీ హీట్గానే ఉంటుంది కాబట్టి ఇంకా మళ్ళీ మనం హై ఫ్లేమ్ పెట్టి వేయించాల్సిన అవసరం లేకుండా ఇలా లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా చిగురంతా బాగా మగ్గిపోయే వరకు వేయించుకోవాలి మనం. ఫ్రెండ్స్ చూడండి, చింత చిగురు అయితే ఇలా వేయించేసుకోవాలి. మనం ముందుగా కరివేపాకు వేయడం మర్చిపోయాం కాబట్టి ఇప్పుడు కరివేపాకును కూడా దీంట్లో యాడ్ చేసుకొని ముందుగా మనం అన్నీ వేయించి పెట్టుకుందాం. చూసారా, అవన్నీ దీంట్లో కలిపేసుకోవాలి. ఎందుకంటే మనం రోట్లో కానీ మిక్సర్లో రోల్ అందుబాటులో లేని వాళ్ళు మిక్సర్లో వేసుకుంటారు కదా ఫ్రెండ్స్, అందుకనేసి. ఓకే, దీనికి ఇప్పుడు తగినంత పసుపు యాడ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్ చూడండి, చిటికెడు పసుపు వేసుకుందాం. ఓకే, ఇదంతా చల్లబడిన తర్వాత మనం రోల్ కానీ మిక్సర్లో కానీ వేసుకుందాం. నేనైతే రోట్ దంచుతాను, తర్వాత మీ అందరితో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఎంతో రుచికరమైన అమ్మమ్మల కాలం నాటి చింత చిగురు రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీ అందరికీ నేను చేసిన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కూడా క్లిక్ చేయండి. అలానే ఆప్షన్ వస్తుంది,
దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బై. థ్యాంక్ యూ సో మచ్.